ఇందక నుంచి నాకందరూ థ్యాంక్స్ చెప్తున్నారు ఈరోజు వచ్చినందుకు. బట్ దయచేసి థ్యాంక్స్ చెప్పద్దు, ఎందుకంటే అదేదో బయట వాడిని చేసేసినట్టుంది. సుకుమార్ ఇస్ నెవర్ ఒక బయట వ్యక్తి కాదు. సుకుమార్ నా గుండెకి చాలా దగ్గర ఉంటుంది. సుకుమార్ గారి ప్రయత్నంలో ఒక భాగం అవడం తప్ప ఇదేదో ఫేవర్ చేసినట్టు ఇది ఎప్పుడు భావించకండి. ఎప్పుడు సుకుమార్ రైటింగ్స్ అనే ఫిల్మ్ కి ఎప్పుడు నేను వచ్చినా కూడా సార్ అది బాధ్యతగానే ప్రేమతోనే. And I wish హరిప్రసాద్ గారు, ఎందుకంటే ఒక దర్శకుడిగా మీరు లాంచ్ అవుతూ దర్శకుడు అనే సినిమాని ఎంచుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగజేస్తుంది. మామూలుగా దర్శకుడు అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీని బేస్ చేసుకునే ఏదో సినిమా తీస్తారని అనుకుంటారు అందరూ. కానీ ఒక దర్శకుడు లవ్ స్టోరీ అనేది నాకు ఇట్స్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్. అండ్ ఎందుకంటే మా సుకుమార్ గారితో ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మీరు ఇందాక ఆయన బాడీ లాంగ్వేజ్ మేము నాన్నపురంతో షూటింగ్ చేస్తున్నామండి లండన్లో. కొంచెం ప్లీజ్ మేము నాన్నపురంతో షూటింగ్ చేస్తుంటే అది జగపతి బాబు గారు నేను కూర్చొని ఆ బాల్ సీక్వెన్స్ ఏదో జరుగుతుంది దాని గురించి చెప్పారు. సరే కూర్చొని ఉన్నారు, షార్ట్ చిన్నలా పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత డైలాగ్ ఇన్సారు అన్నాను. అనగానే వాళ్ళిద్దరు అసిస్టెంట్లు వచ్చారు, మీరేంటి వచ్చారన్న. కాదు సీన్ అని నువ్వే చెప్పన్న. సీన్ ఏం చెప్పడం ఏంటండి అన్న. కాదు నువ్వు చెప్పు ఒకసారి సీన్ అనగానే సరే నేను నరేట్ చేశాను. నరేట్ చేయగా మీరు వెళ్ళి ఫేర్ చేసుకుని రండి అన్నారు. సరే ఈలోపు కూర్చొని అలా వెయిట్ చేస్తాను ఏం జరుగుతుందా అని. సీన్ వచ్చింది, డైలాగ్ చూసుకున్నాను, షాప్ పెట్టి కూర్చున్నాడు ఆయన. అయిపోయింది డైలాగ్ మొత్తం చెప్పే కానీ అసలు చప్పట్లతో సుక్కు అలా లేచి వచ్చి నన్ను పట్టుకొని ఎత్తుకొని ముత్తు పెట్టేసి ఐ లవ్ యూ అని చెప్పగానే నేను ఒకసారి ప్రసాద్ గారి వైపు అలా చూసా విజయ్ గర్వంతో. మంచి విజయ్ గర్వంతో అలా చూసా, చూసారా సార్ రెండు రోజులు ప్లాన్ చేశారు మీరు, హాఫ్ ఎ డే కూడా పట్టలేదు అయిపోయింది అని అలా చూడగానే పాకప్పే కదా ఇంకా అయిపోయింది కదా మేజర్ డేలో చెప్పేశాను తర్వాత వెళ్ళిపోవాలి కదా అని అనుకోండి. కానీ ఇంకా అప్పుడు మొదలు పెట్టాడండి ఈయన ప్రతిసారి అయిపోతుంది అనుకోవడం కనబట్లేదు. 40-50 సార్లు చెప్పించాడు అదే డైలాగ్ నాతో. అదే సార్ అద్భుతం అని చెప్పారు, ముద్దు పెట్టేశారు, అసలు ఫ్యాంటాస్టిక్ అన్నారు. 40 సార్లు ఎందుకంటే నువ్వు చెప్పింది ఎంతగా నచ్చిందంటే ఇంకా వేరే వేరుగా తీద్దాం అనుకో 3-4 రకాలుగా తీసేస్తున్నారేమో దాన్ని. సో దాట్ ఈస్ సుకుమార్ ప్యాషన్, సుకుమార్ గారు ప్యాషన్ అది, సుకుమార్ గారి ప్యాషన్ అది. అండ్ నిజంగా ప్రతి నటుడు ప్రతి ఆర్టిస్ట్ సుకుమార్ గారితో డెఫినెట్గా చేయాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే కథకి సుకుమార్ గారు ఇచ్చే ప్రాధాన్యం అది. సో సినిమాలు ఎక్కడైనా సినిమాలు మనకి హిట్ అయిందంటే నటుడిగా మేము చేసేది చాలా తక్కువ ఉండొచ్చు, కానీ మేము అందరూ నిలుచున్న ప్లాట్ఫామ్ కథ. కానీ అన్ఫార్చునేట్లీ మేము ఎక్కువ కనిపిస్తాం, కథ ఎక్కువ కనిపించదు. కథ చూద్దాం, మేము అందరూ నిలుచుని ఇప్పుడు ఈ స్టేజ్ ఎలాంటిదో కథ అలాంటిది. సో అలాంటి మంచి కథలు ఆస్కారం ఇవ్వడానికి, అలాంటి మంచి కథలు తెరపైకి ఎక్కించడానికి సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ అని మొదలుపెట్టి ఇది 2వ ప్రయత్నం అయింది. డెఫినెట్గా ఇది చాలా మనందరం చాలా ఆనందపడాలి, ఎందుకంటే కొత్త టాలెంట్ని, కొత్త రకమైనటువంటి కథల్ని ఇండస్ట్రీకి కానివ్వండి, ఆడియన్సెస్ కానివ్వండి, వీళ్ళందరికీ అందజేయడం నిజంగా చాలా గొప్ప పని. సూపర్ సార్, మీరు ఇలాగే సుకుమార్ రైటింగ్స్లో ఇంకెన్నో చిత్రాలు ఇలాగే తీయాలని. అలాగే ఈ సినిమా పనిచేసిన అశోక్ కంగ్రాచులేషన్స్ బ్రదర్, మీరు కూర్చోండి. కంగ్రాచులేషన్స్, ఎందుకంటే రెండు, ఒకటి సుకుమార్ గారి బ్యానర్లు, సుకుమార్ గారి సపోర్ట్తో ఒకటి చేస్తున్నారు అక్కడ సక్సెస్. అలాగే హరిప్రసాద్ గారు అయినకుంటే ప్యాషనేట్ కూడా ఇందాక సుకుమార్ గారు నేను మాట్లాడుకుంటున్నాను. అండ్ ఇంతకంటే అద్భుతమైన కలయిక దొరకదు మీకు లాంచింగ్కి. అండ్ ఐ హోప్ గాడ్ గివ్స్ యూ ఆల్ ద ఆల్ ద బ్లెసింగ్స్. అండ్ సినిమా చూసిన తర్వాత మీ దాన్ని మాట్లాడుకుందాం. బట్ ఐమ్ షూర్ అండ్ అలాగే ప్రొడ్యూసర్స్ థామస్ గారికి, రాజీవ్ గారికి అండ్ మా విజయ్ గారికి, నాకు నేను చూస్తుంటే సుకుమార్ గారికి అనిపిస్తున్నారు. అంటే కొన్నేళ్ళు అయితే సుకుమార్ గారు ఇలా ఉంటారేమో అనేది. సో థ్యాంక్స్ సార్.
కొంచెం అలా ఏం నేను మామూలుగా ఇంతా కడిగా బిఎన్సి ఎస్పి విజయ్ కుమార్ ఏం సార్ అంత అంత ఎందుకంటే ఆయన బిఎన్ఎస్పి గురించి ఏదో చెప్పాడు మొత్తం మరి మనకేం సార్ సుకుమార్ అని పెట్టారంటే అప్పటికి మా నాన్నగారు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది సో బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ టీజర్ అద్భుతంగా ఉంది సార్ అండ్ ఐమ్ ష్యూర్ మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని ఇలాగే ఇంకెన్నో సక్సెస్ఫుల్ చిత్రాలు తీయాలని కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కాలింగ్ మీ హియర్ అండ్ అగైన్ ఈ సినిమా పనిచేసిన అందరూ ఆల్ ద టెక్నీషియన్స్కి ఆల్ ద బెస్ట్ అండ్ ఐమ్ ష్యూర్ దిస్ ఫిల్మ్స్ గోనా రాక్ థ్యాంక్ యూ